ఏపీలోని 7 జిల్లాల్లో సుమారు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గుంటూరు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఆకస్మిక దాడులైతే కొనసాగుతున్నాయి. ఏపీలోని పలు చోట్ల అధికారులు మెడుపు దాడులు చేస్తున్నారని చెప్పొచ్చు. తహసీల్దార్ కార్యాలయాల్లో జోరుగా ఏసీబీ తనిఖీలైతే నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. సుమారు 7 జిల్లాల్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యాలయాల్లో ముమ్మర దాడులైతే ఏసీబీ అధికారులు చేస్తున్నట్లు తెలుస్తుంది. అవినీతి అధికారులకు దడపుట్టిస్తున్నారు ఏసీబీ అధికారులు. సుమారు 7 జిల్లాల్లో ఈ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గుంటూరు, నెల్లూరు, విశాఖలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. మొత్తానికైతే ఏపీలోని 7 జిల్లాల్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు కొనసాగిస్తున్నారు. 144100కు వచ్చిన కాల్స్ ఆధారంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, చెప్పండి, ముఖ్యంగా గుంటూరు, నెల్లూరు, విశాఖలో ఈ దాడులు అయితే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. 144100కి కాల్స్ వచ్చిన ఆధారంగా ఈ దాడులు కొనసాగుతున్నట్లు చెప్తున్నారు. సో అక్కడ అధికారులు ఏ విధంగా దర్యాప్తు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది? భవని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా అవినీతికి తావు ఉండకూడదు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్స్, రెవెన్యూ కార్యాలయాలు కూడా ఎక్కడైనా అవినీతి అనేది కూడా కనిపించకూడదని కూడా ఏదైతే ఏసీపీకి తీవ్రత పూర్తి స్థాయిలో బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజు కూడా దాదాపు 7 జిల్లాల్లో వరుసగా ఏసీపీ మెరుపు దాడులు నిర్వహిస్తుంది. ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయాల పైన ఎక్కువగా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకేసారి 7 జిల్లాలో వచ్చేటటువంటి ఈ అంశాలు చూస్తే ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి 144100కి అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వివరాలను కూడా పూర్తిగా తహసీల్దార్ కార్యాలయాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించండి. ఒక పక్క ఏదైతే ఇవాళ గుంటూరుతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పటికే కొందరు అధికారులు కూడా ఏసీపీ దాడులతో ఒన్నులో భయమైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ముఖ్యమంత్రి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైనా పాస్బుక్లు కావచ్చు, రైతుల దగ్గర నుంచి వసూలు ఏదైతే అవినీతి పరంగా కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున కంప్లీట్ రావడం జరిగింది. ఇటు శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, విశాఖపట్నం ఇలా పలు జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏసీపీ దాడులతో కూడా వరుసగా అధికారులు అయితే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భవాని, రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.